हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, ई रोजु कोन्नी मन इंटिकी अवसर पड़े टिप्स एंड ट्रिक्स गुरिंची तेलुसुकुंदामंडी। ई टिप्स प्रती ओक्करिकी यूजफुल गाने उंटाई। वीडियोनी चिवर वरकु चूडंडी, नच्चिते तप्पकुंडा लाइक चेयंडी। मरि इंकेंदुकु आलस्यं, आ टिप्स एंड ट्रिक्स एंटो चूसेद्दाम। टिप नंबर 1, ఇలా ఏదైనా ఒక వేస్ట్ గా ఉండే షర్ట్ తీసుకొని ఈ హ్యాండ్స్ దగ్గర ఇలా ఉంటుంది చూడండి, బటన్స్ ఉండేది, దీన్ని ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోండి। చూడండి, ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట। ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఐరన్ బాక్స్ కి వైర్ ని మనం ఎంత చుట్టి పెట్టినా అది మళ్ళీ మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది కదండి। అలా కాకుండా ఈ విధంగా షర్ట్ ని ఇలా కట్ చేసుకొని ఈ వైర్ ని నీట్ గా చుట్టి ఇలా ఇక్కడ చూపించిన విధంగా ఇది కట్ చేసుకున్నాం కదండి మనము। ఇలా ఐరన్ బాక్స్ కి ఈ వైర్ ని మొత్తం ఇలా చుట్టుకొని ఇలా బటన్ గాని వేసేసాం అనుకోండి, చూడడానికి కూడా నీట్ గా ఉంటుంది। దీని ఇప్పుడు మనము చక్కగా ఇలా ఏదైనా ఒక కార్డ్ బోర్డ్ షీట్ లో పెట్టుకున్నాం అనుకోండి, నీట్ గా ఉంటుంది। ఐరన్ బాక్స్ ఎప్పుడు కూడా ఎక్కడంటే అక్కడ పెట్టకూడదండి, వాటికి స్క్రాచెస్ అనేటివి పడిపోతూ ఉంటాయి। ఇలాంటి కార్డ్ బోర్డ్ షీట్ లో పెట్టుకున్నాం అనుకోండి, నీట్ గా ఉంటుంది। టిప్ నెంబర్ 2, నాకు ఒక రెండు మూడు కామెంట్లు వచ్చాయండి, అంటే మిక్సీ జార్ కి కవర్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలి చూపించండి అని చెప్పి। నేనైతే నిజంగా చెప్తున్నానండి, నేను మిక్సీ జార్ కవర్ ఏమీ యూస్ చేయడం లేదు, కానీ మన ఇంట్లో ఇలా వేస్ట్ గా ఉండే దిండు కవర్లు ఉంటాయి కదా, వాటిని మనం ఇలా మిక్సీ పైన వేసుకొని నీట్ గా పెట్టుకోవచ్చు అన్నమాట। ఈ టిప్ ఆల్రెడీ కొంతమందికి తెలిసిందచ్చండి, కానీ నాకు వచ్చిన కామెంట్స్ వల్ల నేను ఈ టిప్ ని షేర్ చేస్తున్నాను। టిప్ నెంబర్ 3, ఇలా కంఫర్ట్ బాటిల్స్ ఉంటాయి కదండి, వీటిని మనం పడేయకుండా వీటిని ఎలా రీయూస్ చేసుకోవచ్చో చూద్దామండి। ఈ కంఫర్ట్ బాటిల్ ని ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి। ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సైజ్ లో మనం కట్ చేసుకోవాలి। కట్ చేసుకున్న తర్వాత ఎచ్చు తక్కువలు ఏమన్నా ఉంటే ఇలా సిజర్ తో కట్ చేసుకోండి। ఇంకా మీకు కావాలంటే దీనిపైన ఉండే ఈ ర్యాపర్ ని తీసేసుకొని చక్కగా పెయింట్ కూడా చేసుకోవచ్చండి, లేదంటే ఇలాగే కూడా మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట। దీన్ని మన కిచెన్ లో ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే, ఈ విధంగా మన ఇంట్లో చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి కదండి, ఈ ప్లేట్స్ ని ఈ విధంగా పెట్టుకోవచ్చు అన్నమాట। ఇంకా ఈ ప్లేట్స్ ఇలా పెట్టుకోవడానికనే మనం ఒక చిన్న బాస్కెట్ తీసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా మనం కబోర్డ్స్ లో కూడా ఇలా పెట్టుకోవచ్చండి, చూడడానికి కూడా నీట్ గా ఉంటాయి అన్నమాట। ఇంకా ప్లేట్సే కాదండి, ఈ విధంగా చిన్న చిన్న కప్స్ ఉంటాయి కదా, వీటిని కూడా చక్కగా మనం ఇందులో సర్దుకోవచ్చు। చక్కగా దీన్ని కూడా మనము వార్డ్రోబ్స్ లో పెట్టుకోవచ్చు అన్నమాట, అంటే ఇలా కబోర్డ్స్ లో పెట్టుకోవచ్చు। ఇంకా అంతే కాదండి, ఇందులో మనము కుక్కర్ విజిల్స్ ఉంటాయి కదా, అవి కానీ లేదా ఏదైనా ఫెవికిక్ అవన్నీ మనం గ్యాస్ పక్కన పెట్టుకుంటాం కదా, ఇవన్నీ కూడా వేసుకొని నీట్గా గ్యాస్ పక్కన పెట్టుకోవచ్చండి, చూడడానికి బాగుంటాయి। ఇంకా ఇలా కట్ చేసిన దాన్ని పడేయకుండా మనము బైక్లో కానీ పెట్టుకున్నామనుకోండి, పెట్రోల్ వేయించుకోవడానికి యూజ్ అవుతుంది। ఇంకా ఈ మూతను కూడా పడేయాల్సిన పని లేదండి, ఈ మూతని మనం చక్కగా ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దాము। ఈ విధంగా ఏదైనా వేస్ట్గా ఉండే స్క్రబ్బర్ని ఈ విధంగా కట్ చేసుకుని ఇలా ఈ మూతలోకి ఇలా పెట్టుకోండి। ఈ స్క్రబ్బర్ని ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, దీనికి గుండు సూదులు ఉంటాయి కదండి, గుండు సూదులు కానీ లేకపోతే నీడిల్స్ ఉంటాయి కదా, మిషన్ నీడిల్స్, ఇంకా సూదులు ఉంటాయి కదా బట్టలు కుట్టే సూదులు, అవన్నీ కూడా దీనికి స్టిక్ చేసుకొని చక్కగా ఇలా టైలర్ మిషన్ బాక్స్లో వేసుకొని పెట్టుకోవచ్చండి, చూడడానికి కూడా నీట్గా ఉంటాయి। టిప్ నెంబర్ 4, ఈ విధంగా మన ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, కొంతమంది ఏంటంటే ఇడ్లీలు పెట్టినప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, అది కొంచెం చల్లబడిపోయాయి అనుకోండి కొంచెం గట్టిగా అయిపోతాయి కదా, అలా గట్టిగా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా కొద్దిగా మంచి నూనె ఈ పిండిలో వేసుకొని మిక్స్ చేసుకొని ఈ పిండిని ఇడ్లీలు పెట్టి చూడండి, ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి, ఎన్ని గంటల తర్వాత అయినా కూడా ఇడ్లీలు సాఫ్ట్గానే ఉంటాయి। ఇంకా ఇడ్లీలు చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, వేడి పైన ఉన్నప్పుడు కూడా సాఫ్ట్గా ఉంటాయండి, ఇంకా చల్లగా అయిపోయిన తర్వాత కూడా సాఫ్ట్గానే ఉంటాయి అన్నమాట, తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి। టిప్ నెంబర్ 5, మన ఫేస్ పైన మచ్చలు మొటిమలు అంటే పెద్ద పెద్ద మొటిమలు వచ్చి అవి మచ్చల్లాగా అయిపోతూ ఉంటాయి కదా, అటువంటి వాటికి ఈ టిప్ని ట్రై చేయండి, మచ్చలు అనేటివే ఉండవన్నమాట। ఇక్కడ ఏం లేదండి, ఇది జాజికాయ, మనము బిర్యానీలోకి వేసుకుంటాం కదా జాజికాయ, ఇంకా పిల్లలకి వసలోకి కూడా వేస్తాం కదా అదనమాట। ఈ జాజికాయని మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలండి। ఇంకా ఇది శాండల్వుడ్ పౌడర్ అనమాట, ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుందండి, లేదంటే మనకి పూజ సామాన్లు దొరుకుతాయి కదా ఆ షాప్లో కూడా దొరుకుతుంది అనమాట।
ఇంకా ఈ రెండు వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా తేనె వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత నైట్ టైంలో మీరు పడుకుంటారు చూడండి, అప్పుడు నీట్గా ఫేస్ వాష్ చేసుకుని దీన్ని అప్లై చేసుకుని ఓవర్ నైట్ అలాగే పడుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్నారు అనుకోండి, ఆ మచ్చలు 1 వీక్లోనే మీకు తగ్గుతాయండి. ఖచ్చితంగా దీన్ని ట్రై చేసి చూడండి. హోమ్ రెమెడీస్ మనం భయపడాల్సిన పనే లేదండి. హోమ్ రెమెడీస్ మనం ఏమన్నా ట్రై చేయొచ్చు, అవి ఏమీ ఎఫెక్ట్ ఇవ్వవు అన్నమాట. టిప్ నెంబర్ 6, ఈ విధంగా మన ఇంట్లో గిన్నెలు ఉంటాయి కదా, వీటిని తోముకునేటప్పుడు ఈ సామాన్లు తోమే సోపులో కొద్దిగా విమ్ లిక్విడ్ కానీ వేసామనుకోండి, ఆ సామాన్లు అనేటివి చక్కగా షైనింగ్గా ఉంటాయి. ఇంకా మనకి నాన్ వెజ్ వండుకున్నప్పుడు అవి కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి చూడండి, అలా రాకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా విమ్ జెల్ అనే కాదండి, మీరు ఏ బ్రాండ్ సోప్ లిక్విడ్ అయినా వేసుకోవచ్చు అన్నమాట. వేసుకుని ఈ విధంగా ఇందులోకి కొద్దిగా నీళ్లు పట్టుకుని చక్కగా మనము గిన్నెలు ఎలా తోముకుంటామో అదే విధంగా తోమేసుకోవడమే. టిప్ నెంబర్ 7, ఈ విధంగా మనం బాదం మిల్క్ కొన్నప్పుడు మనకి ఇటువంటి బాటిల్స్ వస్తాయి కదండి, వీటిని పడేయకుండా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకుని చక్కగా వీటిల్లో మనీ ప్లాంట్ పెంచుకోవచ్చండి. ఇంకా ఇవి చిన్న చిన్న బాటిల్స్ కాబట్టి స్పేస్ సేవింగ్గా కూడా ఉంటుంది. ఇక్కడ నా దగ్గర అయితే ప్రస్తుతానికి మనీ ప్లాంట్ చెట్టు లేదండి, కాబట్టి ఆర్టిఫిషియల్ చెట్టుతో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం బాటిల్లోకి నీళ్లు వేసుకుని ఇలా మనీ ప్లాంట్ చెట్టుని పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది మనం హాల్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, ఇంకా వంటగదిలో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. చెట్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, ఆ గ్రీన్గా ఉండేది చూస్తేనే మనకి మైండ్ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది చెట్లను చూస్తే కదా. మీకు వంటగదిలో కిటికీ కొంచెం పెద్దదిగా ఉన్నింది అనుకోండి, కిటికీ దగ్గరే పెట్టుకోవచ్చు అన్నమాట, చూడడానికి చాలా బాగుంటుంది. టిప్ నెంబర్ 8, మనము పొంగల్ చేస్తాం కదండి, పొంగల్ చేసేటప్పుడు కంపల్సరీ మనము మిరియాలు వేసుకుంటాం. మిరియాలు వేసామనుకోండి పిల్లలు చక్కగా దాన్ని తీసి పక్కన పెట్టేస్తారు, అలా కాకుండా ఇలా మిరియాల పౌడర్ కానీ వేసుకున్నామనుకోండి చక్కగా వాళ్ళు తీసి పక్కన పెట్టలేరు, టేస్ట్ కూడా బాగుంటుందండి పొంగలి, తప్పకుండా ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 9, ఈ విధంగా వుడెన్ షెల్ఫ్ ఉంటుంది కదండి, వుడెన్ షెల్ఫ్ కానీ లేకపోతే వార్డ్రోబ్స్ కానీ ఉంటాయి కదా, ఈ విధంగా సీలలు కొట్టేసి అవి ఇలా హోల్స్ పడి చాలా గలీజ్గా కనిపిస్తూ ఉంటాయి కదా, వీటికి మనం ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా బ్లాక్ కలర్ టేప్ ఉంటుంది కదా, ఇది బ్లాక్ బ్రౌన్ మనకి ఏదైనా దొరుకుతుందండి, దాన్ని జస్ట్ ఇలా కొద్దిగా కట్ చేసుకుని ఈ విధంగా అంటించేసుకున్నామనుకోండి చూడడానికి నీట్గా ఉంటుంది అన్నమాట. మనం దగ్గరకు వచ్చి చూస్తేనే మనం ఇక్కడ టేప్ అంటించాము అనేది తెలుస్తుంది, లేదంటే అసలు మనకి తెలియని కూడా తెలియదు అన్నమాట. లాస్ట్ టిప్, ఇది టిప్ లాగా కాకుండా ఇదొక చిన్న మెసేజ్ అండి. మన ఇంట్లో అన్నం ఏమన్నా మిగిలిపోయింది అనుకోండి, వాటిని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయకండి, మీ ఇంటి బయట ఉండే ఇటువంటి మూగజీవాలకి పెట్టండి, అంటే కుక్కలకు కానీ వీటికి పెట్టండి. అన్నిటికీ పెట్టాల్సిన పని లేదండి, మీ ఇంటి బయట ఏమైనా కుక్కలు ఉంటాయి కదా వాటికి మాత్రం పెట్టండి. మనుషులు నోరు తెరిచి అడుగుతారండి మాకు ఆకలి వస్తుంది అన్నం పెట్టండి అని, అవి నోరు తెరిచి అడగలేవు కదండి, జస్ట్ మనకి ఇదేనండి పుణ్యం వచ్చేది, మీ ఇంటి బయట ఉండే కుక్కలకు పెట్టండి చాలు. ఇంకా అంతేకాదండి, ఇప్పుడైతే కరోనా ఎక్కువైపోయి లాక్డౌన్ పెట్టేసి మనుషులు కూడా ఎక్కువ బయట తిరగడం లేదు కదా, పాపం మనమే కదండి వాటి గురించి చూసుకోవాలి. మనం అన్నిటికీ పెట్టకపోయినా మన ఇంటి బయట ఉండే వాటికి పెట్టండి చాలు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.